శ్రీ ధనసరి అనసూయ సీతక్క గారు. నమస్కారం సార్. థర్డ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం మాలాంటి అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు మీ జీవితం కూడా ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకం. 2009లో కూడా నేను ఈ అసెంబ్లీలో ఈ సభలో ఉండడం జరిగింది. గత 5 ఇయర్స్ నుంచి మీరు మేమంతా పక్కపక్కనే ఒకే క్వార్టర్స్లో ఉండి మీరు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగత జీవితంలో మీ సతీమణి గారు కోల్పోవడం ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని చూసినప్పుడు మీరెంతో నిబ్బరంగా ఉన్నటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా చెలించినటువంటి సందర్భం. ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. అదే కాకుండా ఒక అణగారిన వర్గాల నుంచి, అంచబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎదగాలంటే ఎన్ని కష్టాలుంటాయో తెలిసినటువంటి వ్యక్తులుగా మీ జీవితం మా అందరికి కూడా ఆదర్శప్రాయం. మీరు ఒదుగుతూ ఎదిగిన తీరు దేశానికి ఒక ఆదర్శవంతం. తప్పకుండా మీరు మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని సభ యొక్క ఔన్నత్యాన్ని, ముందాతనాన్ని కాపాడుతారని భావిస్తూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు. అధ్యక్ష, ముందుగా శాసనసభ అధిపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు, వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ, ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా, రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అధ్యక్ష, మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది. మీరు 2009 శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీ వంతు పాత్ర పోషించినారు. 2012 నుంచి 14 దాకా మీరు మంత్రిగా, ముఖ్యంగా మా శాఖకు మంత్రిగా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మీరు పనిచేసిన క్రమంలో, ఆనాడు ఒక సందర్భంలో నేను మీ దగ్గరకు వచ్చి మీరు రండి, సిరిసిల్లకి మీరు రావాలి, ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే టెక్స్టైల్ అంటే సిరిసిల్ల కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటే మీరు కొంత సంకోచం వ్యక్తం చేసినారు మొదలు. మరి ఇప్పుడు ఉద్యమం ఉధృతంగా ఉంది, నేను మంత్రిగా ఉన్నాను, ఈ సమయంలో వస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే, లేదు మనం కలిసే పోదామని చెప్పి ఆ రోజు మీరు రావడం, రావడమే కాకుండా ఆనాడు మరి బ్రహ్మాండంగా మీరు వచ్చి అక్కడ కార్మికుల సమస్యలు విని తర్వాత చాలా సమస్యల పరిష్కారానికి మీ స్థాయిలో మీరు కృషి చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ఈరోజు మళ్ళొకసారి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి ఒక ఉన్నతమైన సాంప్రదాయానికి ఈరోజు మరి తెరదీస్తూ ఇతర పెద్దలు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్దలు శ్రీకొండ మత్స్యనాచారి గారు, తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తదనంతరం మీరు, మరి వారు ఇద్దరు కూడా నెలకొల్పిన సాంప్రదాయాలు, కాపాడిన విలువలు, వాటన్నిటిని మీరు కూడా పరిరక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ ఉన్నతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే పెద్దలు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు కూడా చెప్పినట్టు మరి ఈ సభ అందరి సభ, ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవాన్ని, ప్రతి సభ్యుడి యొక్క హక్కులను, ముఖ్యంగా ప్రజల తరపున మాట్లాడే ప్రతి నాయకుడి యొక్క, ప్రతి గౌరవ సభ్యుడి యొక్క మరి గొంతును వినిపించే విధంగా ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి ఒక సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో, రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో, ఇది చాలామందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ, మీ బాధ్యతలో మీరు 100% విజయవంతం సాధించాలని మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీకు అభినందనలు అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారు, ఈరోజు శాసనసభాపతిగా ఎన్నికైనటువంటి శుభ సందర్భంలో మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, భారత స్వాతంత్రం లోపల ప్రజాస్వామ్యంలో
శాసనసభ అనేది చాలా పవిత్రమైనటువంటి శాసనసభ. ఇది ఒక దేవాలయం లాంటిది. మీరు కూడా స్వతహాగా మరి పేద వర్గాల నుంచి పెద్ద కుటుంబం, 8 మంది అక్కచెల్లెళ్ళు, అందులో మీరు, మరి ఇది కూడా మీ కుటుంబం లాంటిదే. గౌరవ మా పార్టీ అధ్యక్షుల వారు ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలకడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎన్నిక చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మరి పార్టీ అధ్యక్షుల వారు, లెజిస్లేచర్ అఫైర్స్ మినిస్టర్ గారు సంప్రదించినటువంటి శుభ సందర్భంలో యునానిమస్గా మీరు ఎలెక్ట్ అయ్యి ఈ యొక్క సభ సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా ఈరోజు నుంచి మీకు పార్టీలకు సంబంధం లేదు కాబట్టి అందరి శాసనసభ్యుల హక్కులని, ఎందుకంటే ప్రజలు ఎన్నో ఆకాంక్షలు మమ్మల్ని ప్రతినిధులుగా పంపించినప్పుడు శాసనసభలో మా పట్ల మాకున్నటువంటి అంశాల పట్ల మాట్లాడతారనేటువంటి ఆలోచన, వారి యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ శాసనసభలో అనే విధంగా మరి మన డెమోక్రసీలో ఉంటుంది కాబట్టి మీకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మా పార్టీ పక్షాన మీకు సంపూర్ణమైనటువంటి సహకారం ఉండడమే కాకుండా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు శాసనసభ సభాపతిగా మరి ఆ స్థానంలో ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ కొండ సురేఖ గారు. అధ్యక్ష, ఈరోజు ఈ శాసనసభకు, 3వ తెలంగాణ శాసనసభకు ఏకగ్రీవంగా మీరు స్పీకర్గా ఎన్నికైన సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీల నేతలకు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి దళిత పక్షపాతి అని నిరూపించుకున్నది. నేను దాదాపుగా ఇది 5వ సారి శాసనసభకు ఎన్నిక కావడం. ఆ రోజు యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, మత్సూదనాచారి గారు, ఆ తర్వాత మీ ఆధ్వర్యంలో ఈ సభలోకి అడుగు పెట్టడం జరిగింది. ఈ సభ యొక్క పవిత్రత గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎన్ని ఒకరి మధ్యలో ఒకరు ద్వేషాలు ఉన్నా ఈ సభలోకి వచ్చిన తర్వాత అందరం కూడా ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసమే మాట్లాడాల్సింది. ఈ సభలో ఎన్ని వాదోపవాదాలు జరిగినా, ఎన్ని దూషణలు చేసుకున్నా కూడా ఈ సభ తలుపు దాటంగానే అందరూ కూడా శాసనసభలు ఒక స్నేహిత భావంతో ముందుకెళ్తారు. మరి ఈ శాసనసభ యొక్క పవిత్రత గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఆ రోజు మైసూరారెడ్డి గారు ఈ శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యురాలుగా ఉన్నాను. ఆయన చైన్ స్మోకర్ అధ్యక్ష. ఆయన ఈ గడప దాటాడంటే స్మోకింగ్ చేసేవాడు, లోపలికి వచ్చినప్పుడు స్మోకింగ్ ఆపేవాడు. మేము మహిళా శాసనసభ్యురాలందరికీ కూడా ఆ రోజు నేదులమల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజలక్ష్మి గారు తినడానికి ఏమైనా తెచ్చేవాళ్ళు. అందరం కలిసి శాసనసభలోనే అవి తినేటప్పుడు ఆయన సీరియస్గా మా దగ్గరికి వచ్చి, అమ్మ ఈ సభకు ఒక గౌరవం ఉంది, దీనికి ఒక ప్రతిష్ట ఉంది, సభ లోపల ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయకూడదు, మీరు తినాలనుకుంటే బయటికి వెళ్ళి తినండి అని ఆయన ఆదేశించేవారు అధ్యక్ష. అటువంటి పవిత్రత ఈ శాసనసభకు ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడినట్టుగా, మరి అధికార పక్షాలు మాట్లాడినట్టుగా మీరు ఈ సభకు ఒక తండ్రి లాంటి వాళ్ళు, అదేవిధంగా నాలాగా ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి, ఎంపీపీ స్థాయి నుంచి ఈరోజు స్పీకర్ స్థానానికి రావడం మామూలు విషయం కాదు అధ్యక్ష. మీరు మీ బాధ్యతలను అందరూ కోరినట్టుగా నిష్పక్షపాతంగా నిర్వహించి ఈ శాసనసభకు ఒక హుందాతనాన్ని ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష. మామూలుగా పదవితో కొంతమందికి వన్నె వస్తుంది, కానీ ఈ మీ పదవితో మీరు పదవికి వన్నె తెస్తారని మీ వ్యక్తిత్వంతో నేను ఆశిస్తూ, మీ ద్వారా ఈ శాసనసభ మంచి సాంప్రదాయాలతో, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళి ప్రజా సమస్యల పరిష్కార దిశగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మళ్ళీ ఒకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్షుడు.